Hi friends, welcome to my channel. Ee roju nenu meeku crispy vadalu chupistunnanandi. Garalu, minapagaralu. Manam ila chesukunte hotel lo chestaru kadandi, koncham crispy ga ala vastayi. Chala tasty ga untayandi, pillalu kuda baaga ishtapadtaru. First nenu minapappuni oka 1 hour 2 hour nanapettukunnanandi. Nanapettukunna minapappulo ippudu rava vesesukuntunnanu. ఉప్మా రవ్వ అండి, సుజీ అంటారు కదా బొంబాయి రవ్వ, అది ఎక్కువ వేసుకోకూడదండి. మనం ఇక్కడ 3 కప్స్ మినపప్పు తీసుకుంటే 1 కప్ అలాగా రవ్వ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి టెక్స్చర్ అనేది. నేను మినపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడే దాంట్లో సాల్ట్ వేసేసుకున్నాను, సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ వేసిన రవ్వతో నీట్గా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి కలిపేసుకున్నానండి. దీన్ని మనం ఒక 1/2 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఆ రవ్వ నాంతుందండి, మినపప్పులో సాఫ్ట్ అవుతుంది. 1/2 అవర్ అయిపోయాక దీంట్లో మనం అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వడకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ మంచిది కూడా. అల్లం, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ మన ఆప్షన్ అండి, ఇవన్నీ కూడా మన ఆప్షనే. ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా గారెలు కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ పెట్టేసుకున్నానండి, ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు గారెలు చేసేసుకుందాం. నార్మల్గానేనండి, పేపర్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టి చేస్తారు కదా, అలా చేసేసుకోవడమే నార్మల్ ప్రాసెస్సేనండి. రవ్వ కలిపేదే కొంచెం డిఫరెంట్ అయిన ప్రాసెస్, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్ ఉట్టి మినపప్పుతో వేసుకునే గారెల కన్నా కూడా ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాలిపోయిన తర్వాత రెండు పక్కల తీసేసుకోవడమే, చూసారు కదా బాగుస్తాయండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనం పెరుగు వాళ్ళలో కూడా వేసుకోవచ్చు అండి దీన్ని, వాటిల్లో కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇదిగోండి రెడీ అయిపోయాయండి మన గారెలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే డైరెక్ట్గా తినేయొచ్చు అండి, లేకపోతే సాంబార్ కానీ కొబ్బరి చట్నీలో కానీ కారం ఏదైనా అండి. చిన్నపై కారం పొడి చూపించాను కదండి, దాంట్లో నెయ్యి వేసుకొని గారెలు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.